ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు. పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వం తుది కసరత్తు. పీఆర్సీ ప్రకటన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. అయితే పీఆర్సీ నివేదిక ప్రకారం దాదాపు 30% ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరినట్లు సమాచారం. గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో నూతన పీఆర్సీ అంశాన్ని ఉద్యోగులు లేవనెత్తగా సీఎస్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో త్వరలో ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనున్నట్లు ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ఖాళీల భర్తీ పదోన్నతులపై వినతి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామిని శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో న్యాయశాఖ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆనందరావు, గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 2 నామినేషన్లు. రాష్ట్రంలో జరగనున్న 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం 2 స్వతంత్ర సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి కార్యాలయం తెలిపింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి గంటా నాగేశ్వరరావు, కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బట్టు శ్యామ్ ప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు 2023 గడువు ఉంది. 14 మార్చి ఎన్నికలు జరగనున్నాయి. లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ సిబ్బందికి 2015 ఇప్పటి వరకు చెల్లించాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు చెల్లించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదరరావు ఆర్టీసీ ఎండీకి విజ్ఞప్తి చేశారు. 2013-14 సంబంధించి లీవ్ ఎన్కాష్మెంట్ బాండ్లకు 15న చెల్లింపులు చేసినందుకు గాను ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు.